నీరుందా? నేను మామూలుగా పిల్లలకి మాలిస్తే ఏం చెప్తాను నీకు? ప్రభుజీ వీడు 5 నెలల అప్పుడే చిన్నజీయర్ స్వామి ఏవే గడ్డం ఉన్నా గడ్డం లేకపోయినా చూపించేవాడు, రామాంజలి వారు ఎక్కడున్నా చూపించేవాడు. అమ్మా, ఎప్పుడైనా ఎవరిలో పుడతారు అనేది వాళ్ళ వాళ్ళ పూర్వకర్మ, వారి పూర్వ పుణ్యం, పూర్వ సుకృతి ఇవన్నీ ఆధారపడి లేతే ఆద్య. ఇప్పుడు సంతానం 3 రకాలు, కారణ జన్మ సంతానం, కర్మ జన్మ సంతానం, కామ జన్మ సంతానం. పూర్వపుణ్యము, ఆచార్యుల అనుగ్రహం, అంత భాగ్యం. లేకపోతే వాడు ఇలాంటి ఇళ్లలో ఎందుకు పుడతాడు? వాడు సినిమా వాళ్ళని, కత్తుల్ని, కటాన్ని చూపించే వాళ్ళు పుడతాడు. తల్లి వాళ్ళ అమ్మ ఏదో వచ్చిందా? మీ అమ్మ టెన్త్ కొంపు అది వేస్తాను, తప్పని వేసుకుంటాను. పిల్లలు అయిపోయారా? శ్రీకర్ ఈ పుచ్చుకో, ఎవరు క్వాలిఫైడో మళ్ళీ చెప్పింది, మళ్ళీ చెప్పింది. మరి నాకు ఇప్పుడు ద్వారం ఎవరు? ద్వారము తెరిచే ఉన్నది. అరే నువ్వు క్వాలిఫైడేగా? క్వాలిఫైడ్ బదిరీలో. అంటే ఎప్పుడైనా నేను ఎవరికన్నా ఈ తులసి ఇచ్చేటప్పుడు అడుగుతాను, నువ్వు వెరిగిడ్డా, అడుగుడ్డా, కోడిగుడ్డా, అర్థమైందా నీకు? కింద మూడిపోయి, కింద కింద ముడిపో. జై శివనారాయణ. ఒరే ఏం పేరు రా? లోకేష్. లోకేష్ లోకంబులని పద్యం ఉంది మన పోతన గారిది. మొన్న వెమ్మర వెళ్ళొచ్చాను, ఒక్క మాట చెప్పాను, పిల్లలకి ఇచ్చాను కానీ వాళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. నీకు చెప్తాను, ఎంత? 6th 7th? 8th 8th. ఇప్పుడు నేనేం చెప్పాలంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. 8th తగ్గ గ్రోత్ ఉందా వీడికి? కాదు, ఇప్పుడు బాలకృష్ణ ఇలాగే ఎన్నో సరే సరే సరే. ఇప్పుడు ఏం పేరు? లోకేష్. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు? ఇదిరా యదవా, ఇది నెక్కో, ఇది నెక్కో. మాలయ్య గారు నీకు వచ్చింది లుక్కు, ఇంకా అవ్వలేదు. నేను అడిగే పని ఉండగా ఒక నిమిషం ఉండే నన్ను. ఇది నెక్కు, ఇది ఏగన నీకు వచ్చింది లుక్కు, త్వరలో వద్ద లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, నారాయణే మనకి దిక్కు, ఆయనకి నువ్వు మొక్కు, అమ్మ పెట్టేవాడు ఎక్కువ, ఆ తర్వాత మంచం ఎక్కువ, మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, ఇన్ని ఎవరు నోట్ బుక్కు. ఇవ్వాలే ఇప్పుడు నేను చెప్పిందా కక్కు? నేను చెప్పి అదేనా లాస్ట్ పంచి ఏంటి? పెత్తలకాయలు ఇక్కడ ఉండండి, ఆయన ద్వారం తెరిచి ఉన్నది. పిల్లలు అయిపోయారుగా, వెళ్ళిపోండి పిల్లలు, వెళ్ళిపోండి పిల్లలు. అయిపోయారా? వీడు అవలేదు. వీడా? ఏం పేరు? సాకేత్. ఏ కార్తీక, ఎవరు దానికా? దానికి వేశారు చిన్నదిగా అన్న ప్రశ్న. ఇక్కడే ఉన్నాడు. బారు బారు దేకో. ఎంత బాబు? ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంట్రో. చిన్నపిల్లడు. ఏం పేరు? సాకేత్. సాకేతు చదివేది ఎంటరు, మనం ఉన్నది బందరు సెంటరు. ఇంకా అవలేదు. రాకూడదు. సాకేతు చదివేది ఎంటరు, వాడున్నది బందరు సెంటరు, నేనే మోగొర్రెల హంటరు, ఇది కాదు వింటరు. నా పక్కన ఎవడు రాసుకోరా సాంబాహిని రాసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు యువకులు ఎవరు? కుర్రలు అయిపోయారా? రేపు పిల్లలు అయిపోయారా? స్వామి తరుణ్. నా కుర్రాళ్ళు మంచి తరుణంలో వచ్చిన తరుణం. అవినాష్ గారు అయిపోయినారు ఏదో ఒకటి.
బృందావనం గిఫ్ట్, ఇప్పుడు నువ్వు షిఫ్ట్. అవలేదు అసలు, మీరు అసలు కాదు, అసలు దోశ ఉడకుండానే తిప్పెత్తే ఎలా మీరు రెండు పక్కకి గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది. నీకొచ్చినది గిఫ్ట్, నువ్వు అవ్వాలి షిఫ్ట్, నేనెక్కుతాను లిఫ్ట్, వెళ్ళకుంటే రిఫ్ట్. రిఫ్ట్ అంటే ఇంగ్లీష్ లో గొడవ నానా ప్లీజ్. ఏ కాదు, దీనికి ఎవరు క్వాలిఫైడ్ అని పంపించేద్దాం. చూడు చూడు, తులసిమామి స్వామి రండి, కాదు ఇద్దాం. నంబిస్వామి రండి, అవినాష్ రండి, స్వామి రండి, చూడు స్పీకర్ ఎవరు చెప్తే వాళ్ళకి. సరే పిల్లలు అయిపోయారుగా, పిల్లలు గొడవ లేదుగా, ఇంకా పిల్లలు గొడవ అయిపోయింది. నువ్వు ఎవరో చెప్తే వాళ్ళకి ముఖ్యం నాయన బాబు. జై శివనారాయణ, నిస్వార్థ భక్తులు సమస్యలు కానీ పట్టుకోండి వాళ్ళ ప్రస్తుతానికి. రామ ఏం పేరు? అవినాష్. నేర్చుకో రామ. అలా బాగా అవినాశిత తద్విద్ది సర్వమిదం భాగ్యం. రామ జై శివన. రామయోగి తరుణ్ 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 సమాచారం. ఓకేనా? జై శివనారా. రైట్, అయిపోయిందా? పిల్లలు అయిపోయారు, పెద్దలు అయిపోయారు కదా. ఒరే కుర్రోళ్ళు, ఒరే నీకు సమస్యలు అయిపోయినాయా? వీడికైనా ఓ పని చెప్తాను. పిల్లలు రండి, అవా పైన పని చెప్తాను, పని చెప్తాను. అందుకని ఎందుకంటే ఇది టెండర్ ఏజ్ అంటాం, టెండర్ ఏజ్ పౌగండ అనాలేమో ఇంగ్లీష్ సంస్కృతిలో. ఆడి రే, ఆడు జపం చేసేది. నేను ఇంగ్లీష్లో చాంటింగ్ అంటాం జపం. మీరు రోజు చక్కగా హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. పెద్దజీ స్వామివారి బృందావనం ఎక్కడుంది? ఇరవై నాలుగు గంటలు మంత్రం ఇదే కలి సంతరం ఉపనిషత్తులో చెప్పారు. అందుకని 108 ఖచ్చితంగా చేయాలి. చేస్తే తీసుకోండి, లేకపోతే పదిహేను నిమిషాలు. నానా ప్లీజ్ తీసుకో. ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అదర్ యూ బికమ్ యాంట్ ఆర్ ఎలిఫెంట్. వాట్ యు వాంట్, చాంట్ ఆర్ కాంట్? జై శివన్నారు. పిల్ల పెద్దవాళ్ళు ఎవరు లేరుగా? ఈ పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నదా? ఏదో ఒకటి తీసుకుని వెళ్దురు, కంగారు పడదు. ఇస్తా కాదు, నేను ఉన్నది ఎందుకు? నేను చెప్పింది ఉన్నదే ఇవ్వడానికి. అయితే ఒక మాట, క్వాలిఫైడ్ పెద్దోళ్ళు ఎవరైనా ఒక్క మాల జపం చేస్తానంటే ఇస్తా, అందరికి వస్తాయి. 10 నిమిషాలు కలియుగం కదా ఇది, 10 నిమిషాలు జపం చేయండి. కలియుగమందు సులభముగాను ముక్తికి మార్గము నమ్మండి, స్థిరముగా మనసును హరిపై నిలిపి అస్థిర జగమును వదలండి. అందరూ కలిసి బందరు వెళ్తే ఎందుకు రాడే మాధవుడు? యాక్చువల్గా పాట మార్చా. అందరూ కలిసి భజనలు చేసి అది మార్చేసా. ఈ బందరు అంటే అది గుర్తొస్తుంది. ఎనీబడి రెడీ టు చాంట్? చాంట్, డోంట్ సే కాంట్. మరి పిల్ల పెద్దవాళ్ళు అందరూ అయిపోయారా? పిల్లలకి ఇచ్చాం కదా, అదేది ఆ పిల్ల ఉండాలి. వేద కళ్యాణ కళ్యాణం కళ్యాణికి ఇవ్వలేదు. తల్లి చాంట్ చేస్తావా? నూట 8 నిమిషాలు 10 నిమిషాలు అమ్మా, 10 మినిట్స్ తల్లి. రైట్ అమ్మయ్య, పిల్లలు కూడా అయిపోయింది. రైట్, ఇది ఎవరా, ఎవరు క్వాలిఫైడ్? అదిగా త్రూ యూ. అదా రైట్, ఇంకెవరినా ఇంకెవరన్నా కుర్రాళ్ళు కుర్రాళ్ళు? ఈ పిల్ల అమ్మ నూరా, ఇది నీకు మాన ఇవ్వలేదుగా అందుకు. రైట్, అరే కుర్ర పెద్ద హలో అది పుచ్చుకో. రైట్, ఇంకెవరు? నువ్వు కుర్రాడువేనా? ఈత్తండి. అయ్యో మనం ఈత్తు అయితే ఇంకా ఇంట్లో పడ్డాక బిందు నీకు ఇచ్చారు, నీకు అక్కడ పెట్టారు. ఇంకెవరన్నా? అరే నీ అయిందా, నీకు మారిచ్చానుగా. అందరికి ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం. అయిందా అందరికి? అమ్మాజీ గారు. ఓహో, లాస్ట్ మంత్ కరెక్ట్.
జాగ్రత్త. మంచి ఐడియా చెప్పరా, నీది పట్టుకోండి, నీ పట్టుకోండి. బ్యాండ్ మీ ఇష్టం, మాకు బ్యాండ్ వేయకుండా ఆవిడకి బ్యాండ్ వేయండి. నేను తప్పు చెప్పలేదండి బాబు, ఇంగ్లీష్లో చెప్పాను, అలా నడితే ఎలాగండి? బాండ్ అంటే బంధము అని అర్థం. మీరు ఇంకో ఆలోచిస్తే మేము ఏం చేయాలి? అంతేనా? అయిపోయాయి, అంతే అయిపోయా స్ట్రాంగ్ అంతే. నానా ఫోటో దిగు. అందరూ అయిందా? అమ్మా మీకు సార్, మీకు ఒక రకం అన్ని చేయడం అంటే కష్టం సార్. ఏదో అందరు ఈచ్ వన్ టేక్ వన్. అసలు తీసుకుని వాళ్ళండి. ఆయన ఏం పేరు సార్? మీ పేరు సూపర్. మీ పెద్దోళ్ళు అడిగారు అందుకని మీరు ఎంగో ఇంకేవో వచ్చిందిగా కీ అదే అమ్మా పద్మ. నేను చూస్తాను లేదు. ఇలాంటి మంచి తల్లులు బాగుంటేనే ఈ ధర్మం నిలబడుతుంది. అమ్మా అమ్మా అందరికి ఏదో ఒకటి వచ్చింది కదా బృందావనం. అందుకని మౌనంగా ఉన్నావా? సో మౌనికి అయితే మౌనంగా ఉంటారండి. వెళ్ళేవరమ్మ బుడదానికి ఏమి అమ్మకి బాబు, అలా అమ్మకి ఇద్దామండి బాబు. అది ఇంకా అసలు పసిబిడ్డ. ఓ పని చేయండి, అడ్వాన్స్ బుకింగ్ దానికి ఇచ్చి పెట్టాను. అది పెద్ద అయ్యకే పెడతాను. నీకు ఇచ్చారే అద్యా. మనం ఏదో నాలుగు వేసుకొచ్చాం. ఏ జాగ్రత్త అమ్మా, ఏ కార్ రెడీయా? ఒక నిమిషం ఆగమని రామాని. ఆగను తరుణ్ కూడా ఆగమను, రాగుతుంది ఆగమను తరుణ్. ఏ శ్రీకృష్ణ ఒక్క నిమిషం జరిగితే మేము ఒక ఫోటో దిగుతారు మా వాళ్ళు. దాని తర్వాత మీరు మా శ్యామ్ గారు కొంచెం వెనకండి. అక్క అయిపోయిందా మీది? కలుడు దీన్ని. జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామ శ్యామ్ జయ కేశవ కలిమల హారి రాధే. నీకే జయ శ్రీమన్న. స్వామి ఒడ్డంత ఖాళీ అయిపోయింది. ఈ సెయింట్ చూసుకున్నందుకు నీకు సెంటు. అందరికి అయిపోయిందా? అందరికి ఏదో ఒకటి వచ్చిందిగా. ఎవరన్నా మిస్ అయ్యారా? ఆయన మిస్ అయ్యే కుదుమట్టం అందరికి ఇంకెళ్ళచ్చా? అన్న వెళ్దాం అందరికి ఫోటో తీసి. అది అది అక్కడ దాకా వెళ్ళిపోయి. స్వామి ఈయన పార్థివాడు నాన్నగారు, ఈయన పార్థివాడు నాన్నగారు ఎవరికైనా గోసే బాగా చేస్తారు. ఆయన మొత్తం అన్నదమ్ములు కాదు, మీ అన్నదమ్ములు కాదు కానీ అలా వీరు మన ఆశ్రమంలో దీపారాధన చేయడం అంతా వీరు చూసుకుంటారు. ఆశ్రమంలో గోసం అంతా వీరు చూసుకుంటారు. వారు సుదర్శన్ రావు గారు వారేమో మొత్తం బయట మార్కెటింగ్ మార్కెటింగ్ అంతా వారు చూస్తారు. వీళ్ళు ముగ్గురు అలా 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 ఉంటేనే ధర్మం నిలబడుతుంది. ఉంచండి ఒక ఫోటో కొడుతుంది. మనం మీ ముగ్గురు నుంచి అండి, తర్వాత పిల్లలతో నుంచి. కాదు బందరు వస్తే ఇంకా అన్ని మంగళం. రేపు కృత్తి పెట్టిన వాళ్ళకి మంగళం, రేపు పెట్టిన వాళ్ళకి మంగళం. మా దగ్గర పేపర్లు అయిపోయినాయి, ఇంకేం మిగిలితే పెడతాం అంటే. కానీ మీరు అలా క్వాలిఫైడ్ అయ్యారు, అది ప్రాబ్లం. ఇవ్వాలనిపించే అంత ప్రేమతో ఉన్నాను. ఎటు ఎటు చూడాలి చెప్పండి? తాత ఏట అన్నయ్య, మా అన్నయ్య జై శివనారాయణ, జై శివనారాయణ, జై శివనారాయణ, జై శివనారాయణ, జై శివనారాయణ, నారాయణ. ఇప్పుడు